నమస్తే. ఇవాల్టి 1-2-1లో మనతో పాటు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు. సోము వీర్రాజు గారు నమస్తే. నమస్తే అండి. సోము వీర్రాజు గారు, విభజన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో వేడి పుట్టిస్తున్నాయి. సోము వీర్రాజు గారు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపిస్తూ ఉన్నారు. పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టడానికి రెడీ అవుతున్నారు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? అనవసరమైనటువంటి ప్రక్రియ ఏదైతే మొన్న జేఎఫ్సి మీటింగ్ వెళ్ళి అరుణకుమార్ గారు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని 60% చేశారు, 40%లో వీళ్ళకు కొన్ని తప్పులు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని తప్పులు ఉన్నాయి అన్నారు. అంటే పెద్ద మనిషి కాబట్టి దాన్ని ఒక పారామీటర్గా తీసుకుందాం. విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు చేయవలసింది యాక్ట్లో ఉన్నవి, అలానే పరిశీలన చేయవలసినవి. పరిశీలన చేయమని 3 అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు కూడా మనం 22 దాకా సమయం ఉంది, కానీ 17లోనే మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మనమే ఎక్కువ సాధించాం, మనమే ఎక్కువ సాధించాం. నేను 2018 2022 వరకు చేయగలుగుతారా? ఎందుకు చేయలేం? 2018 వరకు వారు చెప్పింది, మా వివరణ మీరు ప్రజల్లోకి వెళ్ళనివ్వాలి. ఇంత మేమే ఎక్కువ సాధించామని ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత, అట్లనే కేంద్రం అన్నీ ఇచ్చింది, ఇంతకు మించి అడగలేమని సుజనా చౌదరి గారు అన్న తర్వాత, ఇది 17. అంటే 17లోనే సాటిస్ఫై అయిపోయారు ప్రభుత్వాలు, 17లోనే సాటిస్ఫై అయిపోయారు. 18 స్టార్టింగ్లో ఉన్నాం, జరగవలసినవి 15% మాత్రమే. ఇప్పుడు సాటిస్ఫై అవ్వాల్సింది ప్రజల, తెలుగుదేశం పార్టీనా, పరిపాలించే ప్రభుత్వాలు. అక్కడికే వస్తున్నాను. ప్రభుత్వమే కదా, ప్రభుత్వము ప్రభుత్వం ఈ రెండే కదా మాట్లాడుకునేవి. వారిద్దరూ కూడా 2 ప్రభుత్వాలు చేసిన పనిని ఈ విధంగా సమర్థించారు. 22 దాకా సమయం ఉన్నప్పుడు 17లోనే సమర్థించారు. తర్వాత ఎవరైతే ఈవేళ అయితే 17లో సమర్థించి 18లో ఉద్యమం చేస్తానంటే 22 దాకా ఉన్నదానికి ఈవేళ అసలు బిల్లు దాన్ని అవిశ్వాస తీర్మానం పెడతారా? అది రాజకీయం అనుకోవాలా ఏమనుకోవాలి? అవిశ్వాసం పెట్టడానికి 22 దాకా చేయకపోతే అవిశ్వాసం పెట్టు. అసలు 4 సంవత్సరాల్లో అవిశ్వాసం పెట్టడం ఏంటి? రాజకీయాల్లో రాజకీయాలు ఏ విధంగా నడుపుతున్నారు? భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన రాజకీయాలు నడుపుతున్నారు, వాస్తవమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నారా? ముఖ్యమంత్రి ఏదైతే ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పిన మాటనే ఈవేళ వెనక్కి తిరిగితే వాళ్ళ ప్రశ్నించాలి. అవిశ్వాస తీర్మానం పెట్టేవాళ్ళు ఏమయ్యా పెద్ద మనుషులు, మీరు ఇంత గట్టిగా మాట్లాడి ఈవేళ వేరేగా మాట్లాడితే ఏ ఉద్దేశంతో మాట్లాడతారు? నేను ఒక మాట చెప్పమంటారా? చెప్పండి. ఖచ్చితంగా అప్పుడు ఎందుకు అలా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే, అందులో సందేహం లేదు. కానీ ఈ 4 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి అవిశ్వాసం ఎందుకు పెట్టకూడదు అన్న ఒక ప్రశ్న వస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో మేము ఏం చేసాము? హోదాకి సమానంగా కేంద్రం ఇస్తానంటున్న నిధులు తీసుకోవద్దా? ఇది ముఖ్యమంత్రి గారు నిధులు వద్దంటే మీరు ముఖ్యమంత్రిని టార్గెట్ చేయదలుచుకున్నారా? ప్రజలకు ఏం చేసామో చెప్పదలుచుకున్నారా? ముఖ్యమంత్రి అన్ని అధ్యయనం చేసే ప్రగతిశీలమైనటువంటి అంబాసిడర్ మన ముఖ్యమంత్రి. ఈయన మీరు కాదంటారా? ఈయన మీరు కాదంటారా? ఎలా కాదంటారు? మీరు ముఖ్యమంత్రిని ఎలా కాదంటారు అంటున్నారు? ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి అంశాలని డేట్ వైజ్ నేను చదువుతుంటే నేను కనిపెట్టింది. మీరు బీజేపీ తెలుగుదేశం సమస్య లాగుతుంది. ఇందులో ప్రజలకు సంబంధం ఏంటి? ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజలకు సంబంధం ఏంటని అడుగుతున్నా. ఇంత డైరెక్ట్ గా ఇన్ని అంశాలని ప్రతి అంశాన్ని కూడా వారు చెప్పిన తర్వాత ప్రజలు ఎందుకు తీసుకొస్తారు? నేను ఏమంటున్నానంటే ఇది బీజేపీ తెలుగుదేశం సమస్యగా ఎందుకు చూస్తున్నారు? ప్రజల సమస్యగా చూడండి, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు కదా. సంబంధించినటువంటి అంశం ఇది. ప్రజలను మీరు తీసుకొస్తారు, మీ టీవీ వాళ్ళు అందరూ వెళ్ళి ప్రజలు తీసుకొస్తున్నారు. ప్రజలు వచ్చేస్తారా? ప్రజలు వచ్చేస్తారా? ప్రజలు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు పిలుస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు పిలుస్తున్నారు. ప్రజలు వచ్చినట్లా, ప్రజాశక్తి వస్తే ప్రజలు వచ్చినట్లా, ప్రజా సంఘాలు వస్తే ప్రజలు వచ్చినట్లు, ప్రజలు బాగా కమ్యూనిస్ట్ పార్టీలు వస్తే ప్రజలు వచ్చినట్లు, ప్రజలు బాగా కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలు మీరు బాగా అభివృద్ధి చేశారని విశ్వసిస్తున్నారా? సమాధానం చెప్పండి. కమ్యూనిస్ట్ పార్టీ వస్తే ప్రజలు వచ్చినట్లా, కమ్యూనిస్ట్ పార్టీ వస్తే ప్రజలు వచ్చినట్లు, విద్యార్థులు వస్తే మొన్న బంద్ ఎందుకంత సక్సెస్ అయింది? అబ్బా,
మా ముఖ్యమంత్రిగా చెప్పాడు ఈ బంద్ వద్దన్నాడు, మేము జీవోలు ఇష్యూ చేసాం, స్కూళ్ళు వద్దని, ఆర్టీసీ బస్సులు తాళాలు వేసాం, మరి బంద్ సక్సెస్ అయిందంటే. సోమవీరాజ్ గారు ఎందుకో ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నో, అభివృద్ధి కోసం ధైర్యంగా చెప్పేటువంటి ప్రక్రియ చేశారో చెప్పండి. వాస్తవాల్ని మీరేం చేశారో చెప్పండి, మీ మీ మాటల్లో చెప్పండి, చెప్పండి మీకేం చేయలేదో చెప్పండి. విశాఖ నేను చెప్తా, విశాఖ రైల్వే జోన్ వచ్చిందా, దుర్గరాజపట్నం ఓడరే వచ్చిందా చెప్పండి, వచ్చిందా, ఇంకేం కావాలి చెప్పండి. పెట్రోల్ ఏమైనా క్రాకర్స్ కంపెనీ ఇండస్ట్రీ అన్నారు, వచ్చిందా చెప్పండి, ఇంకా ఇంకా ఏం కావాలి చెప్పాలి. వెనకబడిన జిల్లాల కోసం మీరు కేటాయించింది ఎంత, కేవలం సంవత్సరానికి 50 కోట్లు, 1050 కోట్లు మాత్రమే వచ్చాయి. బిల్లులో కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, వచ్చిందా, బిల్లులో ఉన్నది 2010 కోట్లు బిల్లులో ఉన్నది, మేము కేటాయించడం కాదు, దానికి సంవత్సరానికి ఎంత ఇవ్వాలో ఉంది. ఈవేళ దానికి 1200 కోట్లు ఇచ్చారు, 2100 కోట్లకి 1200 కోట్లు ఇచ్చారు ఈవేళ, అవి ఎక్కడ పెట్టారో చెప్పాలి. తర్వాత ఏదైతే మీరు కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్ట్, దుగరాజపట్నం పోర్ట్ ఈవేళకు కూడా చెప్తుంది ప్రభుత్వం. ట్రాన్స్పోర్ట్ అండ్ షిప్పింగ్ కంపెనీ ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు అనేకమైన ప్రాంతాల్లో పెట్టాలని వివాదాలు చేస్తున్నారు, మీరు ఎక్కడో దీని ప్లేస్ సెలెక్ట్ చేయండి, కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఓకేనా. దుగరాజపట్నం కేంద్ర ప్రభుత్వం ఓకే కదా, మీకు బాధ్యత లేదని అడుగుతున్నాను నేను. నాకు మీకు బాధ్యత లేదా, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా, వాళ్ళు డిసైడ్ చేయలేకపోతుందని మీరు అంటున్నారు, మీ బాధ్యత ఎంత ఆ విషయంలో? వాళ్ళు డిసైడ్ చేయకుండా మేము కట్టేస్తాం ఇక్కడ, వాళ్ళు ప్లేస్ ఇవ్వకుండా మేము కట్టేస్తామా, వాళ్ళు ప్లేస్ ఇవ్వకుండా మేము కట్టేస్తామా, మేము అలా కట్టడానికి అవకాశం లేదే. రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఎక్విజైజ్ చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళ భూమిని డిసైడ్ చేయకుండా, వాళ్ళ భూమిని కొనకుండా ఏ ప్రాంతంలో పెట్టాలో అనేదాన్ని వాళ్ళు డిసైడ్ చేయకుండా మేము కట్టేస్తామా, మాకు బాధ్యత ఏంటి? వాళ్ళు బాధ్యతాయుతంగా ఇది 2000 కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పోర్ట్, ఇది ఎవరు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పోర్ట్ అర్థం చేసుకోండి. నేను ఒక పాయింట్ అడుగుతాను, మీరు ఎన్ని పాయింట్లు అడిగినా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వాన్ని పంచుకుంటారు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉంటారు, ఎవరెవరిని మోసం చేస్తున్నట్టు ఇక్కడ మీరే కదా ఉన్నది, ఇక్కడ రాష్ట్రాన్ని కదా మోసాన్ని. మీలాంటి పత్రికలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఈవేళ బందర్లో పోర్టు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం, పెట్టలేకపోతుంది. ఈ యొక్క దుగరా ఏదైతే నెల్లూరులో ఒక పోర్ట్నే, ప్రైవేట్ పోర్ట్నే ప్రోత్సహిస్తున్నాం, ఈవేళ దుగరాజపట్నంలో పెట్టలేకపోయినా, లేదైతే ఏదైతే ఒంగోలు జిల్లాలో పెట్టలేకపోయినా కారణం ఏంటి అనేది అధ్యయనం చేయాలి. మీరు ఎందుకు లెటర్ ఇచ్చి సంవత్సరం అయింది, మీరు ఇక్కడ అక్కడ అని తేల్చవలసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు విశాఖపట్నం ఈవేళ మన యొక్క జోన్లో, ఆంధ్రప్రదేశ్ సికింద్రాబాద్ జోన్లో 8 డివిజన్లు ఉన్నాయి. ఈవేళ 3 డివిజన్లు పోతే అది ఇది 5 డివిజన్లు అవుద్ది. ఒరిస్సాలో 3 డివిజన్లు ఉన్నాయి, 1 డివిజన్ ఇటు వస్తే ఇది 4 డివిజన్లు అవుద్ది, అది 2 డివిజన్లు. సమస్యని అర్థం చేసుకోండి, ఇది ఎలక్షన్కి సంబంధించింది కాదు, రైల్వే అధికారి యంత్రాంగానికి సంబంధించింది. ఏదైతే బిల్లులో జోన్ ఉండాలి, పరిశీలన చేయండి అని ఇచ్చారు, వాళ్ళు బిల్లులోనే పెట్టేయచ్చుగా. ఓకే, ముఖ్యమంత్రి అంటున్నారు బహిరంగ చర్చకు సిద్ధం, ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంది ఈ అన్ని అంశాలపైన. ఆయన బహిరంగ చర్చకు వస్తే ఇవన్నీ కూడా నేను చదివి వినిపిస్తా, నాకు చాలా సంతోషం వారి బహిరంగ చర్చకు వస్తే. ఇవన్నీ వారన్న మాట్లాడగా వారు ఎదురుకుండా ఇవన్నీ చదువుతాను, చదివితే వారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. సోమువీర్రాజు ఇంత ఫైర్ అవుతున్నారు, సోమువీర్రాజు వ్యక్తిగత అభిప్రాయాలా, బీజేపీ అధిష్టానం సోమువీర్రాజు చేత మాట్లాడు. నేను జాతీయ కార్యవర్గ సభ్యుడిని, ఎమ్మెల్యేని, భారతీయ జనతా పార్టీలో 39 సంవత్సరాలను పనిచేస్తున్నటువంటి కార్యకర్తని, నాయకుడిని, ఈ రాష్ట్రంలో ప్రజలను మభ్య పెట్టినప్పుడు ధైర్యంగా మాట్లాడవలసినటువంటి శక్తియుక్తులు ఉంటేనే ఒక రాజకీయ వ్యవస్థలో పనిచేయడానికి అవకాశం ఉండేది. కేవలం సోమవీర్రాజు ఎందుకే మాట్లాడుతున్నారు, మిగతా బీజేపీ నాయకులు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు, మీ అంత స్థాయిలో ఫైర్ అవ్వట్లేదు? ఫైర్ ఉంటది, మీరు నాలా మాట్లాడగలరా, నేను మీలా మాట్లాడగలనా? అవును, మన ఇద్దరికి భిన్న అభిప్రాయాలు ఉంటాయి, మన ఇద్దరికి భిన్న దృక్పథాలు ఉంటాయి, మన ఇద్దరికి కూడా భిన్న వాయిస్లు ఉంటాయి. నా వాయిస్ నాది, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, విషయాల మీద చాలా గట్టిగా స్పందిస్తున్నారు, మీరు అన్ని కూడా ఒకసారి ఛానల్స్ అన్ని గమనించండి. సో మొత్తానికి మేము అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన? ఎలా కొనసాగుతుందన్నారంటే ఆయన చెప్పారు కదా, నేను అద్భుతంగా సాధించాను, ఇది పరిపాలనేనా? వారు చెప్తే ఇది పరిపాలనేనా? మీకు ప్రతిదానికి ఇదే చెప్తాను నేను, ఆయన ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నారనడానికి ఆయన చెప్పిన నిదర్శనాలు, నేను అద్భుతంగా సాధించాను అనేదానికి ఇది పరిపాలనే కదా, ఇది పరిపాలనే కదా.
మా సుజనా చౌదరి గారు గొప్పగా సాధించారని చెప్పారు. ఇది పరిపాలన రెండు పేపర్లు పట్టుకుని వెళ్తున్నారా మీరు? ఇవే ఇవి పరిపాలనే కదా, మరి చెప్పాలి కదా. ఈవేళ రాష్ట్రంలో నేను చెప్పడం కాదు, ఇవి పట్టు తిరగాలి. ఎందుకంటే ఒక ప్రత్యేక హోదా గురించి ఐదు గొంతుకులతో మాట్లాడారు, సోషల్ మీడియాలో వస్తుంది, అది కూడా పట్టుకొచ్చి మీకు ఎదురుకుండా ప్రజెంట్ చేయాలి. నేను మిమ్మల్ని నమ్మారేమో, మిమ్మల్ని నమ్మారు, ఇంకా చేస్తారని ఆ రకంగా మాట్లాడి ఉంటారు. మేము వారిని నమ్మాం. ఇంతకాలం వారు చెప్పినటువంటి విషయాలు అద్భుతంగా చేశారనేటువంటి విషయాలు మేము నమ్మాము. సో ఇంత జరిగినా కూడా, ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ ఇంకే మరి ఎందుకు ఆ ప్రభుత్వంలో మీరు కొనసాగుతున్నారు? ఆ ప్రభుత్వంలో కొనసాగడాలు ఏ ప్రభుత్వంలో కొనసాగ, వారు మా ప్రభుత్వంలో ఉన్నారు, మేము ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఉన్నాం, ఇది కామన్ ప్రజల దగ్గర. ఇద్దరు కలిసి ప్రజల్ని మాత్రం ఒక రకమైన దాంట్లోకి నెట్టేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మేము నెట్టేస్తున్నది మీ మీడియా, నెట్టేస్తుంది మా మిత్రపక్షం. ఈ రెండింటిని క్లారిఫై చేయవలసిన బాధ్యత మాది. ఇంతకీ సోము వీర్రాజు గారికి ఎందుకు ఇంత కోపం చంద్రబాబు నాయుడు గారు అంటే? వాస్తవాలు మంత్రి పదవి రాలేదు అన్న కోపం సోము వీర్రాజుకి ఎక్కువగా ఉందన్న పదవి అనేది, మంత్రి పదవి అనేది నాకు మొట్టమొదట్లోనే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని నాకు ప్రతిపాదన ఇచ్చారు. నా కోసమే రాజమండ్రి సీట్ ఇచ్చారు. ఓకే, కానీ నేను పోటీ చేయలేదు. నాకు మంత్రి పదవి అనేది, మంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పారు నాకు. నీ దగ్గర డబ్బు లేదు, డబ్బు కూడా ఇప్పిస్తామని చెప్పారు. కానీ అవన్నీ మీకు అనవసరం. నేను మంత్రి పదవి అనే దాన్ని కంటే నా పార్టీని అభివృద్ధి చేయడం, నా కార్యకర్తల యొక్క గుండు చప్పుడు వినిపించడం, నా ఆర్గనైజేషన్ పెంచడం, ఇది నా ధ్యేయం. మంత్రులు ఇలాంటి వాటికి వీర్రాజు తల ఒగ్గే మనిషి కాదు. ఈ పార్టీలోకి ఈ దేశం కోసం కామెంట్ చేసిన తర్వాత మీకు మంత్రి పదవి ఇస్తామని అన్నారా, ఆఫర్ చేశారా? ఎలక్షన్ ముందే నాకు మంత్రి పదవికి నేను కావాల్సిన కాదు. నా కోసమే బుచ్చి చౌదరి గారిని రూరల్కి పంపించారు, కానీ నేను పోటీ చేయలేదు. కానీ మైండ్ ఇట్, ఇది మీరు తెలుసుకున్న ప్రశ్నలు వేయండి, అనవసరంగా ఎవరు అడిగారని అందరూ అడగడం ఇది పద్ధతి కాదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. మీరు మొన్నటికి మొన్న కామెంట్ చేశారు బడ్జెట్ వచ్చిన తర్వాత, ఎవరి గురించి చేశారో మీరు చెప్పాలి. నేను ఆయన గురించి చేయలేదని చెప్పారు. ఒక మహానేత పార్టీని స్థాపిస్తే ఆయన్ను భూస్థాపితం చేసి భూమిలో పాతి ఇవాళ మీరు వచ్చి మమ్మల్ని అంటారా అన్నారు. నెక్స్ట్ వన్, 2 ఎకరాల రైతు మీరు అన్నారు, 1000 కోట్లు ఎలా సంపాదించారు అన్నారు, ఎవరి గురించి? 100 లక్షల కోట్లు అంటున్నారు అండి, మీరు ఇంకా 1000 కోట్లే అన్నారు. సరే, 100 లక్షల కోట్లు ఎవరి గురించి? అదే కరెక్ట్. రాజకీయ వ్యవస్థ కోసం దేశంలో ఈవేళ రాజకీయ నాయకులు అందరూ కూడా జైల్లో ఉంటున్నారు, ముఖ్యమంత్రులు జైల్లో ఉంటున్నారు, గడ్డి తినేస్తున్నారు, 33,000 కోట్లు 43,000 కోట్లు తినేస్తున్నారు. ఇవన్నీ కూడా మన కేరగాటికలుగా కనబడుతున్నాయి. నేను ముఖ్యమంత్రిని అన్నాననేటువంటిది ఎవరూ చెప్పలేదు, మీరు అనుకుంటున్నారు అందరూ కూడా. రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడాను. నా ముఖ్యమంత్రులు ఈవేళ 150 రూపాయలు డ్రెస్, నా ముఖ్యమంత్రికి యోగికి, నా మోడీ తల్లిని 10x10 రూమ్లో పెట్టి రెండు మాట్లాడిన తర్వాత రాజకీయ వ్యవస్థ, భారతదేశంలో జరుగుతున్న రాజకీయాలు నేను కంపేర్ చేశాను అంతే. మీరు ఈ రెండు విషయాలు మాట్లాడిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఒక్కొక్క మండలంలోనే 3 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడారు. సో దీనికి ఖచ్చితంగా లింక్ చేయాల్సిన అవసరం లేదా? దానికి దీనికి సంబంధం ఏంటి? రాజకీయాల్లో ఈవేళ ఎన్ఆర్ఎస్ నిధులు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు మీరు, మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు? భయం అనేది నా డిక్షనరీలో లేదు. చాలామంది నన్ను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు, చాలామంది నన్ను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు, ఇది జరగదు. 2014లో కాంగ్రెస్కి ఎదురైన పరిస్థితే 2019లో బీజేపీకి ఎదురవుతుందేమో, జాగ్రత్త పడండి అంటే? వాళ్ళు ఎవరేమన్నా ప్రజలు కదా నిర్ణయించేది, మనం కాదు కదా. కానీ ప్రజలు చాలా కోపంగా ఉన్నారేమో బీజేపీ మీద, అని రాష్ట్రానికి మీరందరూ అనుకుంటున్నారు. చూద్దాం, 19 కూడా చూద్దాం. అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరిగితే డైమెన్షన్ చేంజ్ అయిపోయి ఈవేళ ఉన్నట్లే 19 దాకా ఉంటుంది. ఆవేళ ఇలాగే ఆవేళ ఉంటుంది. 2019లో కూడా నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు కలిసి ప్రచారం చేస్తారా, అలాగే కలిసి తిరుగుతారా? చూద్దాం. కాదని ఇప్పుడు ఎందుకు అనుకో, మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. నా వ్యక్తిగత ఇన్కేస్ ఆ రకంగా ఉంటే మీ అధికారంలోకి వస్తామన్న ఆలోచన ఏమైనా ఉందా? నేను ఎక్కడా కూడా పొత్తుల గురించి,
పొత్తులు ఇలాగే ఉంటాయి, పొత్తులు ఇలా ఉండవు అని చెప్పను. టీడీపీతో కలిసి వెళ్తే మీకు లాభమా నష్టమా? ఆ విషయాలు నేను చెప్పను, నా పార్టీ ఆల్ ఇండియా పార్టీ డిసైడ్ చేస్తాను. అవినీతి జరుగుతుందని మీరు అంటున్నారు కదా రాష్ట్రంలో, జరిగిన విషయాల్ని అవినీతి ఎక్కడ జరిగినా మనం మాట్లాడాలి. ఒకవేళ మీరు కలిసి వెళ్తే మిమ్మల్ని విశ్వసించరు కదా అని ఆవేళ ఆలోచిద్దాం. ఈవేళ ఎందుకు విశ్వసిస్తారా విశ్వసించరా అని చెప్పలేదు నేను. అవినీతి జరుగుతుందని చెప్పాను, కొన్నిసార్లు ఇసుకలో అవినీతి జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు పెంచుకోవాలి, ఇసుకని ఆదాయ వనరులుగా పెంచేటువంటి పరిస్థితిగా తీసుకొని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌన్సిల్లో మాట్లాడతాను, బయట చెప్తాను. అధికారులు అలసత్వం మూలంగా అవినీతి జరుగుతుంది, ప్రభుత్వాన్ని మేల్కొల్పండి అని చెప్తాను. సోము వీర్రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు టీడీపీ నాయకులు కదా ఆరోపించేది, నేను అసలు మీ మిత్రపక్షం అండి, ప్రతిపక్షంలాగా చూస్తారు. నేను ఎందుకు వాళ్ళకి ఏజెంట్గా ఉండాలి? నేను మీరు అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు మీద ఎందుకు మీరు ఎలా తిరగబడతారని, చంద్రబాబు నాయుడు గారితో ఆలోచన అయిపోవచ్చుగా, రూలింగ్ పార్టీ కదా, వాళ్ళ కోవర్ట్గా తయారైతే ఇంకా బాగుంటుంది కదా. నేను అలాంటి వాడిని కదా, నా పార్టీ అభివృద్ధి కోసమే నేను ఏదైనా మాట్లాడతా. ఎవ్వరెక్క కోవర్ట్ని కాదు, ఎవ్వరెక్క ఏజెంట్ని కాదు, భారతీయ జనతా పార్టీకి నిబద్ధత కలిగినటువంటి ఒక కార్యకర్త నేను. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏమైనా పొత్తుండే అవకాశం ఉందా? ఈవేళ కూడా మేము తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం, ఇలా ఉండడం మీకు ఏమైనా ఇష్టం లేదా? సోము వీర్రాజు గారు ఉండాలి అని కోరుకుంటున్నారా టీడీపీ? ఇలా ఉండడం మీకు ఇష్టం లేదా? నాకేమవసరం సార్, నాకేమవసరం? మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు వేస్తే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? మేమిద్దరం కలిసి ముందుకు వెళ్ళడం, మేమిద్దరం కలిసి ముందుకు వెళ్ళడం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? సో ఇంతకీ అవిశ్వాసం పెడితే పరిస్థితి ఏ రకంగా ఉండొచ్చు కేంద్రం పైన? పెట్టినప్పుడు ఆలోచిద్దాం, పెట్టని విషయాలను ఎందుకు ఈవేళ? జాతీయ స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. వాళ్ళు పెట్టాలి కదా, వాళ్ళు పెట్టాలి కదా. పవన్ కళ్యాణ్ 4వ తేదీన నేను ఢిల్లీకి వెళ్తాను, అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని పోతాను, ఖచ్చితంగా నిలదీస్తాను అంటున్నారు. వాస్తవాలు తెలిస్తే ఢిల్లీ వెళితే చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని ఎలా చూస్తారు మీరు రాష్ట్రంలో? జేఎఫ్సీతో ఆయన ఒక వేదికను ఏర్పాటు చేసి మేధావుల సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. సంతోషమే కదా, రాజకీయాల్లో ఈవేళ ఉన్నటువంటి విషయాలకి ఒక ఈ యొక్క రాజకీయాలకి తెరబడుతుందేమో చూద్దాం, చూద్దాం, పాజిటివ్గానే ఆలోచిద్దాం. సో ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ పరిస్థితి ఏంటి? ఈవేళ ఎందుకు అవన్నీ మీతో బహిరంగంగా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తావా? ఒంటరిగా పోటీ చేస్తామో విడిగా పోటీ చేస్తామో? అసలు భవిష్యత్తు ఉందా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో? భవిష్యత్తు అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మీరు నేను కాదు కదా. భవిష్యత్ ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలు నిర్ణయిస్తారు. ఆ భవిష్యత్తు ఉందా అని మీరు ప్రశ్నించడం, నేను అనుకోవడం ప్రజలు అందరూ అనుకుంటూ ఉంటున్నారు. 19లో కూడా మోడీ గారే అధికారంలోకి వస్తారని ప్రజలు అంటారు. మన ఊరికే పరిపాలించుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని 19లో రావడం కోసం, 19లో రావడం కోసం అంటే ఈ ఎత్తులు పై ఎత్తులు జనరల్గా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సిచ్యువేషన్ అద్భుతంగా ఉంది. మీరు ఎంత బీజేపీని అన్పాపులర్ చేయాలన్నా మాకేం చింత లేదు, మేము కిందకు వెళుతున్నాం. కింద ఉన్నటువంటి బాణి వాణి నరేంద్ర మోడీ. 2019లోగా విశాఖ రైల్వే జోన్ వస్తుందా? ప్రయత్నం అద్భుతంగా చేస్తున్నాం. ఎవరు మీలాంటి వాళ్ళ అనుమానాన్ని మీ మనసులో తీసేయండి. సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పరిశీలన చేయమనప్పటికి కూడా 22 దాకా సమయం ఉన్నప్పటికి కూడా ఆందోళన చెందకండి. 22 దాకా సమయం ఉంది, ఆందోళన చెందకండి. అయినా 19 మీరు నిర్ణయించేస్తున్నారు. 19 అనేది మీకు ఎవరు ఇచ్చారు? అది 19 అనేది 22 దాకా బిల్లులో టైం ఉంటే ప్రతి వాళ్ళు 19 ఎలక్షన్స్ కి ముందు కూడా ఇదే మాట చెప్పాల్సి ఉండే మీరు. ఎలక్షన్స్ కి ముందు కూడా ఎలక్షన్స్ కి ముందు కూడా ఇదే విషయం చెప్పాల్సి ఉండే. ఎవరు మీరు అంటారు? ఎవరు మీరు అంటారు? ఎలక్షన్స్ కి ముందు కూడా ఇదే విషయం చెప్పాల్సి ఉండే. మీరు అదే విషయం చెప్పాల్సి ఉండే ఎలక్షన్స్ కి ముందు. 2019కి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పూర్తి చేస్తాం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అది. చివరి క్వశ్చన్ నితిన్ గడ్కరీ గారు చెప్పారు 2019లో పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత మాది, బట్ వీ వాంట్ నాట్ అలవింగ్ ఎనీ కరప్షన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఏ విధంగా త్రికరణ శుద్ధితో మేము ముందుకు వెళ్ళి 2019లో ఈ ప్రాజెక్ట్ని మేము పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సోము వీర్రాజు గారు. థ్యాంక్ యూ. ఇది బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారితో వన్ టు వన్. చూస్తూనే ఉండండి 10 టీవీ ప్రజలే వార్త.